ఈ హింసలు ఇంకా మేము భరించలేకపోతున్నాము అని. గుడ్ మార్నింగ్, ఇప్పుడు అవుతుంది టైం 6:20 అండ్ నేను చాయ్ ఇంకా ఒక బ్రెడ్ నెయ్యితో కాల్చి తెచ్చాను తినడానికి. స్నానం చేశాను, ఇప్పుడు లేచి కానీ జలుబు చేసింది బాగాను. ఏంటంటే గొంతు నొప్పి, ముక్కంతా బ్లాక్, సో అసలు మాటలు రావట్లేదు కూడా. చాలా చల్లగా ఉంది, బయట బ్రష్ చేయడానికి వెళ్ళేసరికి ఆ చల్ల గాలి ఇంకా విసిగించేస్తుంది. సో చాలా చాలా చల్లగా ఉంది. నేను ఆ టీ కప్ను పట్టుకొని నా చేతులన్నీ కొంచెం వేడి చేసి వెచ్చగా చేస్తుంది. చాలా ఎక్కువ చల్ల ఇస్తుంది. సో స్వెటర్ అసలు నేను తీయట్లేదు, ఒంట్లో నేను చాలా వేసుకునే ఉన్నాను. మమ్మీ వాళ్ళు ఈ టైంలో ఉండాల్సింది ఇక్కడ, అసలు చలి అంటే ఏంటి అని చూడాల్సింది. అక్కడ చలి లేదని అంటున్నారు కదా, అసలు స్వెటర్లు అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అసలు ఇక్కడ ఉండాల్సింది స్వెటర్స్ అవన్నీ ఎలా యూజ్ అవుతుందో తెలుస్తుంది అని ఇక్కడ అంతలాగాను. అక్కడ బయట ఎవరో ఉండడానికి మంట పెట్టారు కాపుకుంటున్నారు కూర్చొని పొద్దున్న. అది ఊళ్ళో వాటిలో భలే ఉంటాయి. మా మామయ్య వాళ్ళ ఊళ్ళో మేము అలాగే చేసేవాళ్ళం. చలికాలం వస్తే చాలా బాగుంటుంది అలాగా. మా అనే మేడం కూడా వచ్చి ఇక్కడ పడుకునిపోయారు, దాని చైర్లో పడుకుని ఫోన్ చూసుకుంటుంది. అది ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్లో కొంచెం స్టెయిన్ రిమూవల్ పౌడర్ వేసిస్తున్నాను. ఇది ఆన్ చేసి వెళ్ళిపోతుంది, ఇది ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పడుతుంది. సో ఇది అయిన తర్వాత మళ్ళీ నాకు మిగతా బట్టలు అన్నీ వేయాలి కదా, నిన్న వేయలేదు, సో ఇవాళ కూడా వేయకపోతే కష్టమైపోతుంది. సో స్టెయిన్ రిమూవల్ చేసి పోతాను. మొత్తం టబ్ క్లీన్ చేయడానికి ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. సో టబ్ క్లీన్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, టబ్ క్లీన్ ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని రెండున్నర గంట సేపు టోటల్గా సో ఆన్ చేసేస్తాను. మనం ఇంకేం చేయాల్సిన అవసరం, టబ్ క్లీన్ నొక్కేస్తే అది మొత్తం టబ్ క్లీన్. ఇప్పుడు ఇందులో పౌడర్ వేస్తాను. ఇది కొత్తది ఓపెన్ చేస్తే హాఫ్ వేయాలి నేను ఇప్పుడు, ఇంకో హాఫ్ ఇంకొకసారికి. సో మోస్ట్లీ ఒక 3-2 మంత్స్కి ఒకసారి నేను క్లీన్ చేస్తాను టబ్ బికాజ్ స్టెయిన్ పట్టేస్తూనే ఉంటుంది. రోజు వాషింగ్ మెషిన్ ఆన్ అవుతుంది. అండ్ మొన్న నేను మ్యాట్ చేశాను, డోర్ మ్యాట్ చేశాను కదా, అదైతే ఇంకా చండాలంగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా తప్పదు క్లీన్ చేయాల్సిన అవుతుంది. సో కాబట్టి జనరల్గా నేను నేను ఇలా ఇప్పుడు వేసిస్తే అది 2.5 అవర్స్ క్లీన్ అయిపోతుంది టబ్ క్లీన్ మొత్తం. ఇది ఆల్మోస్ట్ 10 లీటర్స్ వాటర్ పడుతుంది. సో నిన్న అంతా వేయలేదు, ఇవాళ వేసిస్తాను అందుకోసమే. మన చేసి పోతాను అదే. సో మనీ ఆర్ రెడీ అండ్ బ్రేజర్ పట్టుకొని వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా మనీ స్కూల్కి బయలుదేరాము. సో ఇప్పుడు అవుతుంది 8:25. మనీ రోజు లేట్ చేస్తుంది, తిండా బ్రష్ చేసి స్నానం చేయడం రోజు లేట్ అయిపోతున్నాం మేము. దీనివల్ల లేట్ అయిపోతున్నాం, తొందరగా అస్సలు బయలుదేరట్లేదు పిల్ల. ఇప్పుడు 9:30 అండ్ నేను ఇప్పుడు జస్ట్ పప్పు ఇప్పుడే పెట్టాను ఈరోజు, మార్నింగ్ పెట్టలేదు. అండ్ నా కోసం కొంచెం కాఫీ తయారు చేశాను. సో కాఫీలో కొంచెం నీళ్ళు వేసేసి దీనికి నొరగలాగా చేస్తాను ముందు. అండ్ దెన్ ఇక్కడ పాలు ఆల్రెడీ వేట్ చేస్తాను అండ్ పాలు వేసేస్తాను. వేరు కాఫీ కొంచెం తాగాలనిపించింది ఈరోజు, కాఫీ నాకు స్ట్రాంగ్ కాఫీ. సో కాఫీ తాగేస్తాను అండ్ చాయ్ కూడా పెట్టేస్తాను. నాకు చాయ్ కూడా లేదు ఈరోజు, సో చాయ్ పెట్టేస్తాను ఈరోజు. మార్నింగ్ నుంచి ఇవాళ కర్టెన్స్ తీయలేదు, చలేస్తుంది బాగా అండ్ అటే పడుకున్నారు. సో చూస్తే బాగోదని బటన్స్ తీయలేదు. సో ఇప్పుడు అవుతుంది 10 మినిట్స్ ఫాస్ట్ అంటే 9:50 అవుతుంది. సో నేను కాఫీ తీసుకొని ఇక్కడికి వచ్చాను అండ్ ఇది మార్నింగ్ టీ ఇంకా మాన్య తాగిన వాటర్ గ్లాస్. ఇది ఒక పేడిస్తాను తీసుకొని, గిన్నెలు తోమేశాను ఆల్రెడీ మార్నింగ్, నిన్న నైట్ నుంచి ఉన్న గిన్నెలు తోమేశాను. సో ఇది ఇప్పుడు పడేసి కాసేపు వెళ్ళాక దీన్ని తోముకోవచ్చు. పాలు గిన్నె ఇప్పుడే వేస్తాను, ఎందుకంటే చాయ్ పెట్టేసాను ఇప్పుడే. చాయ్ లేదని చెప్పాను కదా, సో అందులో చాయ్ పెట్టించాను. పప్పు అయిపోయింది కంప్లీట్. వాషింగ్ మెషిన్ ఇప్పుడు 1 అవర్ చూపిస్తుంది, 1 అవర్ 2 సెకండ్స్. సో గంట సేపు ఉంది చెప్పాలంటే చూడగలుగుతారు టబ్ నిండగా ఎలా వాటర్ ఉందో, ఎంత చెత్త వస్తుందో బయటికి మీరు చూడగలుగుతారు. సారీ సౌండ్ వస్తుంది, డోర్ తీసాను సౌండ్ స్టార్ట్ అయిపోయింది. సో డోర్ బంద్ చేసేద్దాం. సో దీన్ని అవ్వడానికి వచ్చి ఇంకా గంట సేపు బాకీ ఉంది, దీన్ని వదిలేద్దాం. పెద్ద ముక్క అల్లం దంచాను బికాజ్ గొంతు అస్సలు బాగాలేదు, జలుబు చేస్తుంది కదా.
సో కొంచెం అల్లం ఎక్కువ వేసి చాయ్ చేస్తే బాగుంది. దాని క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కదా, చాయ్ కొంచెం అల్లం కొంచెం ఎక్కువ వేస్తే టేస్టీ టేస్టీగా ఉంటుంది. కాఫీ బ్రూ కాఫీ ఇది ప్యాకెట్స్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను సోఫాలో, ఈరోజు ఇక్కడ కూర్చున్నాను జస్ట్ కార్నర్లో ఉంది కదా మానియా డాల్ దగ్గర. సో ఈ కార్నర్లో కాలు జాపేసి ఇలా ఫుల్ కూర్చుని పోయాను జస్ట్ ఆరామ్స్. నేను అండ్ టీవీ చూసుకుంటున్నాను. యాక్చువల్గా పని ఉంది బట్ చేయడానికి మూడ్ లేదు. సో అందుకోసం చేయట్లేదు. కుట్లు ఉన్నాయి, ఇల్లు కొంచెం క్లీన్ చేయాలి. సో ఉంది బట్ ఆ నాట్ ఇన్ మూడ్ టు డూ ఎనీ వర్క్ నౌ. ఇప్పుడు చేయాలి అస్సలు మూడ్ లేదు. ఒక మూవీ చూస్తున్నాను ఫ్రెడీ అని, అది చాలా సస్పెన్స్గా ఉంది. సో ఆ మూవీ చూడవచ్చు, కంప్లీట్ చేయకపోతే బుర్ర పని చేయట్లేదు. సో అందుకోసం ఇప్పుడు అన్నం పెట్టాలి. ఇంకో 10 మినిట్స్ తర్వాత 10:30 అలా అన్నం పెడతాను. మా అన్నయ్య ఇక్కడ నాకు కోసం ఇక్కడ నేను ఎలాగో తిన్నాను. చాయ్ అయిపోయింది అండ్ కూర్చొని కాసేపు మూవీ చూసుకుంటున్నాను. అండ్ ఎడిటింగ్ కూడా చేయాలి. ఇంకా మొత్తం అయిపోయింది, జస్ట్ ఇంకొకసారి వినాలి కదా అని సరిపోయిందా లేదా అని. అండ్ మెయిన్ది కూడా ఫస్ట్ పార్ట్ అది కూడా ఒకసారి చేసేసి అప్లోడ్ పెట్టాలి. సో యా అది చేసి ఇంకా అప్లోడ్ పెట్టేస్తాను వీడియో. చదివేస్తుందని ఏం చెబుద్ది కావట్లేదు నాకైతే. అసలు ఎక్కడికి కదలాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేస్తాను అనుకోండి ఇల్లంతా, చేతిలో మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేయాలి, మళ్ళీ చదివేసిస్తుంది అనిపిస్తుంది. ఎండ కూడా పెద్దగా ఏం లేదు ఇక్కడ, ఇబ్బందిగా ఉంది. 12:15 నేను మాన్యాన్ని క్యారీ చేసి వచ్చేసాను. అండ్ ఇప్పుడు కొంచెం చాయ్ తాగేస్తాను, కాసేపు బాగా తాగుతాను. గొంతు బాగా నొప్పి అండ్ చెవులు అని నొప్పి చేసి తల కూడా పేలిపోతుంది. సో ఈ మర్చిపోయాను బిస్కెట్ తేడం అనుకున్నాను కానీ మర్చిపోయాను క్రీమ్ బిస్కెట్. సరే మళ్ళీ ఇక చూస్తా, మళ్ళీ వెళ్ళాను. ఇప్పుడు ఇప్పుడు నేను కొంచెం చాయ్ ఇంకా బిస్కెట్ పెట్టుకుని కూర్చొని జస్ట్ ఇప్పుడు పెట్టాను కదా, అదే వేడివేడిగా తెచ్చాను తాగడానికి. ఏం తినాలని లేదు, అనిపించట్లేదు. నిన్న మీకు ముగ్గు చూపించలేదు కదా, అప్పుడు ఆరలేదని ఇప్పుడు ఆరిపోయింది. నేను ఇవాళ చూపిస్తున్నాను మీకు. నేను నైట్ అంతా ఈ రూమ్కి రాలేదు కాబట్టి చూపించలేకపోయాను. సో నేను ఎంత పెద్ద ముగ్గు వేసి వదిలేసాను ఇక్కడ మనకి బాల్కనీ దగ్గర ఇక్కడ. సో ఇది ఉంటుంది ఇంకా ఇప్పుడు కొన్ని ఒక 1-2 డేస్, దాని తర్వాత మళ్ళీ ఎలాగో చర్పిస్తాను. ఇంక ఈ సంవత్సరంతో ఈ ముగ్గులు ఇంకా అయిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరాలకేనా ముగ్గులు వేసుకోవడాలు. ఇంకా ఈ సంవత్సరానికి ఇంకా 7 లేవు అయిపోయింది. సో మాన్య ఇంకా నాగి అంటున్నారు తల్లి ఎప్పుడు మమ్మల్ని ఈ ఏమంటానికి పనిష్మెంట్ నుంచి బయటికి తీస్తావు అని. పాపం వాళ్ళకి నడవడానికి ఇబ్బంది అయిపోతున్నారు, నడవలేకపోతున్నారు. ఎంతసేపు దాటడానికి ఇబ్బంది, మడితే నేను తిడతానని వాళ్ళు మట్టట్లేదు, చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు ఇద్దరికిద్దరు. అదే అంటున్నారు బాబు ఇంకా దయించి మా మీద, మాకు ఇంకా ఈ హింసలు ఇంకా మేము భరించలేకపోతున్నాము అని. పాపం ఇది అన్నాను సరే ఈ వారంతో అయిపోయింది. ఇంకా బయటన ఒకవేళ వేసినా చిన్న చిన్న ముగ్గులే వేస్తాను. ఇంత పెద్ద ముగ్గులు వేసేసి అంటే బయట వేసినా పర్వాలేదు, ఇంటి లోపల కూడా వేసి బయటని కూడా గుమ్మం బయట రెండు వైపు వేస్తుంది కిను వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో అదే ఒకవైపు అటువైపు వేస్తాను, ఇటువైపు ఇంకా ఎలాగో వేయను కదా, బయట వైపే వేస్తాను, చిన్నవే వేస్తాను, ఇబ్బంది పడకండి, కంగారు పడకండి ఇంకా అని చెప్పాను వాళ్ళిద్దరికిను. 3:45 అయిపోయింది బయలుదేరేసరికి నాకు మార్నింగ్ తేడానికిను. సో కొంచెం ఫాస్ట్గా నడవాలి, లేట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ కోసం నేను ఈ చక్కనుట భయపడుతున్నాను తినడానికి. ఆర్డర్ ఉంది నిన్న లాలీపాప్ తీసుకున్నాను నేను మళ్ళా చాకోలెట్ పై. అండ్ బా తిరిగిపోతుంది బాబుది కానీ మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తొందరగా రెడీ అయ్యి కిందకు వచ్చి సైకిల్ మళ్ళీ రోజు సైకిల్ నేర్చుకుంటున్నాను. సో అసలు సైకిల్ నేర్చుకుని అప్పుడు దానికి డాన్స్ క్లాస్ తీసుకువెళ్తాను. మళ్ళీ సాటర్డే సండే అంటే ఇంకా అవ్వట్లేదు, బికాస్ స్పెషల్గా దీనికోసం కిందకి దిగట్లేదు సైకిల్ కోసం అని. ఇంకా డాన్స్ క్లాస్కి వెళ్తేనే దిగుతున్నాము, లేకపోతే ఇంట్లో శుభ్రంగా పడుకుని పోతున్నాము. ఆల్మోస్ట్ 6:00 దాకా పడుకుని పోతున్నాము మేము ఇద్దరు సాటర్డే సండే వస్తే. అండ్ ఇప్పుడు ఎలాగో నేను మా అన్న ఇద్దరం కాబట్టి ఇంకా పడుకుని పోతాం శుభ్రంగా. ఇప్పుడు అవుతుంది 5:15 అండ్ నేను మా అన్న డ్యాన్స్ క్లాస్కి వచ్చి కూర్చున్నాను ఇక్కడను. సో మా అన్న వాళ్ళకి ఇక్కడ కూర్చొని వీడియోస్ చూసుకుంటున్నాను. అసలు బయటని కూర్చున్నాను కానీ చల్ల గాలి పట్టి తలలోకి వచ్చేస్తుంది. చల్లే అని ఇక్కడ వచ్చుకోండి. ఇక్కడ నాకు కూర్చొని పెద్దగా ఇష్టం ఉండదు, ఎందుకంటే క్లోజ్డ్గా ఉంటుంది కదా. అక్కడ అనుకుంటే రోడ్స్ అవన్నీ చూసుకోవచ్చు అని కూర్చుంటాను. చల్లి వాళ్ళకి వచ్చి కూర్చుని పోయి మళ్ళీ డ్యాన్స్ చూసుకోవచ్చు కూడా. ఈరోజు ఏదో టెస్ట్ ఉంటుందని అన్న, ఈరోజు చూడాలి చూడాలి ఏం చేసుకుంటున్నారని పిల్లలు ఎందుకుంటున్నారు బాగా అది చూసుకుంటున్నాను. దాని బాగా బాగా కనిపిస్తుంది, బాగుంది అనుకో.
6:30 ఈవినింగ్ అండ్ మేము చిప్ షాప్కి వచ్చాము, హాట్ చిప్ షాప్కి కొన్ని స్నాక్స్ తీసుకోవడానికి. నాగి వెళ్తున్నారు కదా వైజాగ్కి రేపు, సో అమ్మ కోసం ఇంకా మమ్మీ ఇంకా బాబుగారి కోసం ఏదో తీసుకుంటానని, ఇంకా మాన్య కోసం కూడా అందుకోసం వచ్చాము తీసుకోవడానికి. ఇప్పుడే బట్టలు అన్నీ ఆరిపెట్టేసాను, వాడి వాషింగ్ మెషిన్ వేసి వెళ్ళిపోయాను డాన్స్ క్లాస్కి, ఇప్పుడు బట్టలు అన్నీ వేస్తాను. నిన్నంతా మార్నింగ్ టబ్ క్లీన్కి వేసాను, సో ఇప్పుడు సాయంత్రం పెట్టిపోయాను. అండ్ మార్నింగ్ ఈరోజు కొంచెం కూర్చొని కుట్రలు కూడా చేశాను, అందుకోసం ఇది ఓపెన్గా వచ్చేసాను. కుట్రలు వేసాను కాబట్టి కొన్ని బట్టలు ఉండేవి మాన్యాది ఇంకా నాది, అది ఇక్కడ పడి ఉన్నాయి కదా బ్లౌజెస్, అవన్నీ కూడా పడి ఉన్నాయి. సో అవన్నీ కొంచెం కుట్లేసాను, ఎందుకంటే అది కొన్ని అవి బ్లౌజెస్ కొన్ని లూజ్గా ఉన్నాయి, మాన్యాది కొన్ని కుట్లు ఊడిపోయాయి. సో అప్పుడు చేయండి అనుకున్నాను, కానీ దాని తర్వాత మళ్ళీ చేస్తాను. ఇప్పుడు కూర్చొని మాన్యాన్ని చదివిస్తాను. మేడం గారు ఇప్పుడు దాకా క్రాఫ్ట్ చేశారు, ఏందో క్రాఫ్ట్, ఏదో ఏంది క్రాఫ్ట్ అయితే ఎలా పడేసావు, ఏదో క్రాఫ్ట్ చేసింది అది. ఇంకా పెట్టాలి దీన్ని, దీన్ని మనం ఇలా పెడతాం, దీన్ని అది కట్ చేయాలి, మంచి మంచి చేయాలి. ఆ గమ్ కవర్ ఇలా ఆరిపోతుంది, అది చండాలు చేసి పడేసింది చూడండి, టేబుల్ అంతా ఎలా చేసిందో మొత్తం మెస్సీ మెస్సీ చేసి పడేసింది. క్లీన్ తెస్తాం, క్లీన్ చేయకపోతే తంతాన్ని పెట్టుకొని కూడా కంగారం లేదు, బాగా తంతాను నీకు, ఫస్ట్ ఫైడ్ ఆఫ్ ద వరల్డ్. హలో నా స్టడీ టైం పెట్టే అది పక్కనే, స్టడీ టైం పెట్టేస్తున్నా. ఇప్పుడు ఉన్నతి బ్రాండ్కి వచ్చాము డిన్నర్ కోసం అని. రైతా బాగుందా? నేను తినలేదు ఇవాళ దాకా, ఇవాళ టేస్ట్ రైతాను చాలా బాగా చేశారు. ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాము, సో ఫ్రైడ్ రైస్ తింటున్నాము ముగ్గురం, ఫ్రైడ్ రైస్ ఇంకా అంతే అది తెప్పి రెండు తెప్పించుకుని అవే తింటున్నాము. దాని తర్వాత రైతా ఇంకా గ్రేవీ ఇచ్చారు. ఇప్పుడు అవుతుంది 11 o'clock అండ్ మేము తిని వచ్చేసి డ్రెస్ గట్రా మార్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చాక గిన్నెలు తోమాను, చాలా ఎక్కువ గిన్నెలు ఉండేవి, కుక్కర్ తోమలేదు. రేపు పప్పు పెట్టాలంటే కుక్కర్ కంపల్సరీ అవసరం ఉంది, సో తోమేశాను. మా అన్న టిఫిన్ బాక్స్ అవన్నీ కూడా తోమేశాను, ఓన్లీ చాయ్ దిగింది ఒకటే బాగా అది వదిలేసాను, అది నానాలి. సో ఇప్పుడు ఎవరు దానికి పాటలతో హార్మోనియం కొడతారు కదా, హార్మోనియం ఎవరికి వాయిస్తారు దానికి అని వదిలేసాను, రేపు దాంతో పండగ చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు పడుకుని పోతాను. మా అన్నే సాక్స్ అన్ని వేసేసుకుని రెడీ అయిపోయాను, నేనే సాక్స్ వేసుకోలేదు. ఇంకా ఎప్పుడు వ్యాక్సిన్ కూడా రాశాను పాదాలకి, ఏదో పగులు పోతుందో చిరాకుగా ఉంది. సో నా సాక్స్ ఇప్పుడు వేసుకుంటాను నేను. అమ్మ ఇప్పుడు సాక్స్ వేసుకుని చూడండి, సాక్స్ ఎలా వస్తుందో, ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లే. అక్కడ వైజాగ్ లో ఎలాగో చలి లేదు, ఏమీ లేదు, ఎందుకు వేస్ట్ అక్కడ పెట్టడం, దానికన్నా నేను తీసుకోవచ్చు, నేనే వేసుకోవచ్చు కదా అని తెచ్చేసాను అక్కడ నుంచి. సో ఇప్పుడు నేను వేసుకుంటే తాత మానే వేసుకుంటుంది, మానే కొందరు బాగా నువ్వు వేసుకుంటావు. ఇప్పుడు నీకు లూజ్ గా అవుతుంది కాబట్టి ఇవ్వ నేను. అది నా సాక్స్ నేను అంటారు, నా సాక్స్ నేను అంటారు, దాని ఫింగర్ సాక్స్ అర్థం కాలేదు. నా సాక్స్ పేరేంటి అంటే అది ఫింగర్ సాక్స్, నాదేంటి సాక్స్ సాక్స్ అంటారు దానికి, ఇంకేం పేరు ఫింగర్ సాక్స్ అంటారు, మిగతాది మామూలు సాక్స్ అంటారు, అంతే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ కాదు. ఫింగర్ సాక్స్ కి లాంగ్ సాక్స్, ఫుల్ సాక్స్, షార్ట్ స్నాక్స్, ఏంటది నీ స్నాక్స్ స్నాక్స్ అంటున్నాను, నీ సాక్స్ ఏదైనా ఈ సాక్స్ ఆ సాక్స్ ఏ షాక్ లాగా షాక్ లాగా షాక్ లాగా అని అన్ని షాక్ అయిపోతాయి. షాక్ సాక్స్ సాక్స్ అంటే షాక్ అయిపోతుంది దాని తర్వాత. నేను పడుకుని పట్టుకుని కూర్చోంట్ స్లీప్ సో పడుకుని పోయాము. అండ్ ఇంకా నో వీడియో నథింగ్, డైరెక్ట్ స్లీప్. మళ్ళీ రేపు మార్నింగ్ కొత్త వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ వీడియో నేను ఇక్కడితోనే ఆపుతున్నాను. అండ్ మీకు నా వీడియో నచ్చి ఉంటే ఏం చేయాలి, ఒక లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, అది అది కంపల్సరీ చేయండి. లైక్ షేర్ చేయినా చేయకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, సో దాట్ ఎప్పుడు మీకు మూడ్ పడితే అప్పుడు చూసుకోవచ్చు. ఒకవేళ రోజు చూడడం ఇష్టం లేదనుకోండి అన్ని వీడియోలు అవి పర్వాలేదు, ఎప్పుడు మూడ్ ఉంటే అప్పుడే చూడండి, నో ప్రాబ్లం. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ బటన్ నొక్కితే ఇంకా మంచిది.
సో బలవంతం చేయను బట్ రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ అంతే. సెరియస్ వ్యూయర్స్ మళ్ళీ కలుద్దాం రేపటికి. అప్పుడు దాకా ఏం చేయాలి మీరు? ఇంట్లో కూర్చో ఉండాల్సిన అవసరం లేదు, కానీ సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి మీ లైఫ్కి. సో బై బై, లవ్ యూ, బై 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 బై. అది పడుకోలేదు, ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీరు చూస్తారా తన ఓవర్ యాక్షన్కి? నేను మీకు చూపిస్తాను, అడగండి. చూసారా నేనేమి చేయలేదు, కానీ చేస్తాక లేచిపోయింది. అయితే అది పడుకోలేదు, దొంగ అట్లా దొంగ వద్దులే. ఎంత హెడ్ వస్తుందో నాకు తెలుసులే, అర్థమైందా? చాలా హైట్ అమ్మాయి. ఇది కొత్త పిల్ల, నాది పాత పిల్ల. నా కొత్త పిల్ల నేను దాచాను, తర్వాత వాడతాను. న్యూ ఇయర్ కి ఓపెన్ చేస్తాను, నన్ను దాచాను. నేను దాన్ని చింపి పడిస్తా. నా బ్రెయిన్ ఎంత షార్ప్, ఎవరి బ్రెయిన్ షార్ప్ ఉంది? ఎంత బ్రెయిన్ నా షార్ప్ అబ్బా అబ్బా.